Hey, what's up guys? My name is Kiran and you're watching Digital Kiran YouTube channel. So, ee roju ee video lo nenu meeku oka website ki free SSL certificate ni ela teppinchukochu anedi ee roju ee video lo nenu meeku cheptunnanu. So, meer ganaka oka vela Bluehost lo ledha Hostinger lo ganaka hosting ni ganaka teeskunnataithe meeku by default ga SSL certificate anedi free ga raavadam jarugutundi. Kaani ikkada ee website endante maa friend di. So, maa friend endante naaku cheppakundane ఇక్కడ గోడాడీలో హోస్టింగ్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి అతనికి ఎస్ఎస్ఎల్ అనేది ఫ్రీగా రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మా ఫ్రెండ్కి ఫ్రీగా ఎస్ఎస్ఎల్ అనేది రప్పిస్తున్నాను. సో దాన్నే నేను మీకు వీడియోలో అయితే చేసి చూపెడతాను. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు హోస్టింగ్ని కనుక కొనుక్కోకపోతే నేను కింద బ్లూ హోస్ట్కి సంబంధించి అండ్ అలాగే హోస్టింజర్కి సంబంధించి లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు హోస్టింగ్ని తీసుకోకపోతే మీరు అక్కడి నుంచి అయితే హోస్టింగ్ని తీసుకోండి, ఎందుకంటే మీకు ఎస్ఎస్ఎల్ అనేది ఫ్రీగానే రావడం జరుగుతుంది. సో మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు ఏంటంటే గూగుల్లో క్లౌడ్ ఫేర్ అని టైప్ చేయండి. సో నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మీకు ఏంటంటే cloudfair.com అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోండి. సో ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సైన్అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏంటంటే సైన్అప్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ సైన్అప్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అడుగుద్ది. సో మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను. ఇలా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఏంటంటే మీకు సంబంధించిన సైట్ అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ డొమైన్ ఉంటుంది కదా, సో మీ డొమైన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ కనుక చూస్తున్నట్టయితే HTTP ఇవన్నీ తీసేయాలి. సో ఇవన్నీ తీసేసిన తర్వాత యాడ్ సైట్ పైన క్లిక్ చేయండి. సో మీరు యాడ్ సైట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే ఇప్పుడు ఇలా ఒక పేజ్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి $20 పెర్ మంత్ అండ్ అలాగే $200 పెర్ మంత్ అని ఉంటుంది. సో మీరు ఏంటంటే కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఫ్రీ అని ఉండి $0 పెర్ మంత్ ఉంటుంది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన కనుక క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన DNS రికార్డ్స్ అనేటివి చూపెట్టడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఇక్కడ ఉన్న DNS రికార్డ్స్ అనేటివి మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి మనకి DNS రికార్డ్స్ అయితే ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే సింపుల్గా కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో కంటిన్యూ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి నేమ్ సర్వర్స్ అయితే చేంజ్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు సంబంధించిన నేమ్ సర్వర్స్ అనేటివి పెట్టుకోండి. సో మీకు సంబంధించిన నేమ్ సర్వర్స్ పెట్టుకోవాలంటే ఏం లేదు, ముందుగా మీరు ఎక్కడైతే డొమైన్ కొనుక్కున్నారో అందులోకి రండి. సో ఇక్కడ నేను ఏంటంటే గోడాడీలో డొమైన్ అనేది కొనుక్కున్నాను. సో దానిపైన క్లిక్ చేసుకోండి. సో దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు ఏంటంటే మేనేజ్ DNS లేదా చేంజ్ నేమ్ సర్వర్స్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు మేనేజ్ DNS అని ఉంది. సో నేను మేనేజ్ DNS పైన క్లిక్ చేసుకున్నాను. సో మేనేజ్ DNS పైన క్లిక్ చేసుకొని కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ నాకు నేమ్ సర్వర్స్ అని ఉండి చేంజ్ అని ఉంది. సో నేను చేంజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చేంజ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి నేమ్ సర్వర్స్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ చూడండి నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2 అని ఇక్కడ మనకి చూపెడుతుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఏదైతే మనకి క్లౌడ్ ఫేర్ నేమ్ సర్వర్స్ ఉన్నాయో ఈ క్లౌడ్ ఫేర్ నేమ్ సర్వర్స్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఈ క్లౌడ్ ఫేర్కి సంబంధించిన నేమ్ సర్వర్స్ అనేటివి ఇక్కడ అయితే పేస్ట్ చేస్తున్నాను. సో నేమ్ సర్వర్స్ అనేటివి చేంజ్ చేశాను. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనకి సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ పైన క్లిక్ చేయండి. సో మీరు సేవ్ పైన క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేమ్ సర్వర్స్ అనేటివి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎస్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇలా కనుక చేసినట్టయితే మీకు సంబంధించిన నేమ్ సర్వర్స్ అనేటివి క్లౌడ్ ఫేర్లోకి చేంజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీరు క్లౌడ్ ఫేర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డన్ చెక్ నేమ్ సర్వర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ HTTPS రీరైట్ అని ఉంటుంది. సో అది అలాగే ఉండనిచ్చి సేవ్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఆల్వేస్ HTTPS అని ఉంటుంది. సో దీన్ని మీరు ఏంటంటే ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకొని సేవ్ చేయండి.
అండ్ తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఆటో మినిఫై అని ఉంటుంది. సో ఇక్కడ మినిఫై జావా స్క్రిప్ట్, మినిఫై సిఎస్ఎస్, మినిఫై హెచ్టిఎంఎల్. సో వీటన్నిటిని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఏంటంటే బ్రోట్లీ అని ఉంటుంది. సో దీన్ని కూడా మీరు సేవ్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇలా అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత ఫినిష్ అని ఉంటుంది, ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏంటంటే ఒక ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేయడానికి ఏం లేదు, మీరు ప్లగిన్స్లోకి వెళ్ళండి. సో ప్లగిన్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్లగిన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో ఏంటంటే ఫ్లెక్సిబుల్ అని టైప్ చేయండి. సో నార్మల్గా మీరు ఫ్లెక్సిబుల్ అని టైప్ చేస్తే మీకు చాలా ప్లగిన్స్ వస్తాయి. అక్కడ మీకు ఏంటంటే క్లౌడ్ ఫేర్ ఫ్లెక్సిబుల్ అని ఉంటుంది. సో అది ఎక్కడుందనేది మీరు కొద్దిగా చూసుకోండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నాకు ఫ్లెక్సిబుల్ ఎస్ఎస్ఎల్ ఫర్ క్లౌడ్ ఫేర్ అని ఉంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ యాక్టివ్ అని ఇంకోటి రావడం జరుగుతుంది. సో మీరు ఈ ప్లగిన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి నాకు ఈ ప్లగిన్ అనేది యాక్టివ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి అయితే చూద్దాము. సో ఇప్పుడు మనకి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది వచ్చిందా రాలేదా అనేది ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. సో దీనికోసం మళ్ళీ ఏంటంటే మీరు క్లౌడ్ ఫేర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్ఎల్ / టిఎల్ఎస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫుల్ అని ఉంటుంది. సో దాన్ని అలాగే ఉండనివ్వండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ రికమెండర్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో దీన్ని మీరు ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ వెబ్సైట్లోకి వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో మీరు కనుక రీఫ్రెష్ చేసినట్టయితే మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది పక్కాగా రావడం జరుగుతుంది. సో ఒకవేళ రాకుంటే ఒక 5 మినిట్స్ అయితే ఆగండి. 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కొట్టి అయితే చూడండి, మీకు పక్కా ఎస్ఎస్ఎల్ అనేది రావడం అయితే జరుగుతుంది. అప్పటికీ కూడా రాకుంటే మాత్రం మళ్ళీ మీరు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే వర్డ్ప్రెస్ అడ్రస్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు HTTP అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే HTTPS అని పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే మీరేం భయపడకండి. సో 5 మినిట్స్ తర్వాత అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని అయితే పక్కా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.